రామాయణంలో కూడా చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటారు. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే చైత్ర వైశాఖ మాసములకు సంస్కృతంలో మధుమాసము మాధవ మాసము అని పేర్లు. ఈ రెండు మాసములలో పుట్టినటువంటి వాళ్ళు మహాపురుషులు. మనకి అసలు మానవ జాతిని నడిపించగలిగినటువంటి మహాపురుషులందరూ కూడా చైత్ర వైశాఖ మాసాల్లోనే పుట్టారు. చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు అసలు మనుష్యుడు ఎలా బ్రతకాలో, ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో నేర్పి చూపించినటువంటి రామచంద్ర ప్రభువు పుట్టారు. వైశాఖ మాసంలో శుక్లపక్ష పంచమి నాడు లోకానికంతటికీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు నేర్పినటువంటి వాడు, సాక్షాత్ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించినటువంటి శంకర భగవత్పాదుల యొక్క జయంతి. ఇద్దరి మాటలు కూడా మధుర మధురములై ఉంటాయి. ఇద్దరి యొక్క జీవితాలు కూడా సువాసన భరితములై ఉంటాయి. మామిడి పండు మల్లె పువ్వు వచ్చేటటువంటి కాలం మధుమాసం మాధవ మాసం. అటువంటి వసంత ఋతువు పరమ పవిత్రమైనటువంటి కాలము అని శాస్త్ర నిర్ణయం. ఆ సమయంలో సూర్యభగవానుడు కపిలవర్ణంలో ప్రకాశిస్తాడు. ఆ చైత్ర వైశాఖ మాసములు అయిపోయిన తరువాత వచ్చేవి జ్యేష్ఠ ఆషాఢ మాసములు. ఇవి రెండు గ్రీష్మ ఋతువుతో ఉంటాయి. గ్రీష్మ ఋతువు నడుస్తుండగా సూర్యుడి యొక్క ప్రకాశం బంగారు వన్నెలో ఉంటుంది. బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో బింబం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది దాటిపోయిన తర్వాత శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతు వస్తాయి. వర్ష ఋతు వచ్చేసరికి సూర్యబింబం తెల్లటి రంగును పొందుతుంది. సూర్యుడు తెల్లటి రంగును పొందాడు అంటే అనుగ్రహ ప్రదాత అయి లోకమునకంతటికీ కూడా వర్షాన్ని కటాక్షిస్తాడు అని గుర్తు. శ్రావణ భాద్రపద మాసాల్లో తెలుపు రంగు పొందుతాడు. ఆశ్వీజ కార్తీక మాసాలు శరదృతు. శరదృతువులో తెలుపు పసుపు కలిసినటువంటి వర్ణం ఎంత తేజోవంతంగా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి బింబం ఏర్పడుతుంది. ఆ బింబము యొక్క కాంతి చంద్రుడి మీదకెడుతుంది. ఆ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు చంద్రుడు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు పరిణిత చంద్రుడిగా దర్శనమిస్తాడు. అందుకే మిగిలినటువంటి ఏ పౌర్ణమికి కనపడనటువంటి చంద్రబింబం ఒక్క ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు మాత్రం విశేషమైనటువంటి బింబదర్శనమవుతుంది. అందుకే ఆ ఒక్క చంద్రుడికే పరిణిత చంద్రుడని పేరు. అలా ఉండడానికి కారణం ఏమిటంటే శరత్కాలమునందు సూర్యబింబం పసుపు తెలుపు కలిసినటువంటి రంగులో ప్రకాశిస్తుంది. తర్వాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు. హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ తామ్రవర్ణంలోకి మారిపోతాడు. విపరీతమైనటువంటి మంచు పడడం ప్రారంభమవుతుంది. అంత మంచు పడి లోకమంతా గడగడ గడగడ మునిగిపోతుంటుంది. ఒక కవి చాలా అందమైన మాట చెప్పాడు కూడా. ఏదో ఆ తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఆ మంచంతా పడుతుండడం చేత సమస్త భూతములు వణికిపోతాయి. వణకకుండా నిలబడేటటువంటి ఏకైక ప్రాణి ఎవరు అంటే భూమాత ఒక్కతే వణకదు. ప్రాతర్వేళల మంచు జుంకిగిమి జంపంబైనలీ బచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంక తాన చెలయై చెల్వందు భూదేవికిన్ సీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలి నల్వంకలన్నాడు. సమస్త ప్రాణులు కూడా ఊహూయని వడక లోకముర్వీనాథాని వణికిపోతుంటే ఒక్క భూకాంత మాత్రం నేను వణికిపోతే ఈ ప్రాణులు నిలబడరని ఆవిడ మాత్రం వణకకుండా నించుంటుంది. అప్పుడు శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలి నల్వంకలం. ఆ శీతాకాలానికి ప్రభువైనటువంటి వాడు హేమంత ఋతువు యొక్క అధీశుడు సంతోషించి నా ధాటికి అందరూ వణికారు, నువ్వు ఒక్కదానివే వణకలేదు, ఇదిగో నీకు వజ్రాల రాసులు బహూకరిస్తున్నానని ఇచ్చాడా అన్నట్టుగా ఆ భూమి మీద ఉండేటటువంటి గడ్డి పరకల చివర భాగంలో ప్రకాశిస్తున్నటువంటి మంచు బిందువులు లేత సూర్యకిరణములు పడినప్పుడు వజ్రముల రాశుల్లా కనపడతాయిట. కాబట్టి హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన తామ్రవర్ణంలో అనుగ్రహిస్తాడు. ఇక చిట్ట చివరికి వచ్చేటప్పటికీ శిశిర ఋతువు. ఆ శిశిర ఋతువులో చెట్లన్నీ కూడా ఆకులు రాల్చేయాలి. ఆకులు రాల్చి మళ్ళీ ఆకులు రావాలి. అలా అనుగ్రహించడం కోసం శిశిర ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి లోహిత వర్ణంలోకి మారిపోతాడు.
ఇందులో మళ్ళీ సూర్య వైభవం ఎంత గొప్పగా ఉంటుంది అంటే అన్ని ప్రాణులకు కూడా ఆయన శుద్ధిక్రియని ఏర్పాటు చేస్తాడు అని. మనం అంటే ఏదో వైద్య పరీక్షలు చేయించుకుంటాం, వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా శరీరం బాగానే ఉందా, లోపల ఏమైనా దోషాలు ఏర్పడ్డాయా అన్న విషయాన్ని నిర్ధారించుకుని ఆ రుగ్మత పోవడం కోసమని ఔషధాన్ని సేవిస్తాం. కానీ మరి మిగిలిన ప్రాణులకు ఆయన ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ప్రాణిలో అది ఎప్పుడూ తిననటువంటి పదార్థాన్ని తినాలనేటటువంటి స్పృహని కల్పిస్తాడు. కల్పించి ఆ అది తినని పదార్థాన్ని తినడం చేత శరీర శుద్ధి జరుగుతూ ఉంటుంది. కుక్క గడ్డి పరకల యొక్క చివరి భాగాన్ని తినడం మొదలు పెడుతుంది కార్తీక మాస ప్రారంభంలో. అసలు అది గడ్డి తినదు కుక్క. గడ్డి తినని కుక్క గడ్డి పరకల్ని కొరికి నవ్వులుతుంది. నవిలి కుక్క పడుకోగానే దాని శరీరంలో ఏ రుగ్మతలైనా సరే ఆ గరిక యొక్క చివరి భాగం లోపలికి వెళ్ళినటువంటి కారణం చేత ఆ లోపల ఉన్న దోషాలన్నింటినీ వాంతి రూపంగా కక్కేస్తుంది గరికతో కలిపి. వేదంలో గరికకి చాలా విశేషమైన ప్రాధాన్యత. గరిక అంటే నా ఉద్దేశం దర్భ విశేషం ఎలా ఉంటుందో అలా పొడుగ్గా పెరిగినటువంటి గడ్డి అని కాదు. ఆ దర్భ వేరు, ఒక వేరులా వస్తుంది, ఇలా భూమికి అడ్డంగా పాకుతుంది. ఒక మొదలు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో శాఖ బయలుదేరుతుంది, మళ్ళీ ఆ శాఖ చివరి భాగంలో మళ్ళీ గడ్డి మళ్ళీ మొదలు బయలుదేరుతుంది. మీరు తుంచారనుకోండి అక్కడ వరకే తునికిపోతుంది, మిగిలినది ఉండిపోతుంది. ఉండిపోయి ప్రతి చోట కూడా భూమిలోకి వేర్లు పెడుతుంది. ప్రతి కలయిక యందు ఆ రెండు జాయింట్స్లో మీకు బాగా అర్థం అవ్వాలంటే వేర్లు పెట్టి తర్వాతి భాగాన్ని పెంచుతుంది, మళ్ళీ అక్కడ వేరు పెట్టి మళ్ళీ ముందుకెడుతుంది. అలా వెళ్ళినది ఏది ఉందో దానికి ఒక ప్రత్యేక శక్తి ఉంది.